శాసన సభ సమావేశం పెట్టి, 150 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి, రేపు జరగబోయే 26వ తారీఖు ఓటేయటం నేర్పించడానికి, మాక్ పోలింగ్ పెట్టడానికి ఎమ్మెల్యేలు సమావేశం పెడుతున్నాడంటే ఈ రాష్ట్రాన్ని ఇటు తీసుకుపోతున్నాడు. దగ్గర దగ్గర 100 నుంచి 200 వేసుకుంటే 2000 నుంచి 3000 మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఈ ప్రాంతంలో పోగుపడే అవకాశం ఉంది, కలిసే అవకాశం ఉంది. ఏమాత్రం అన్నా ముఖ్యమంత్రి గారి బాధ్యత ఉందా? ఇవాళ మేము అడుగుతున్నాం, 35 ఆసుపత్రుల్లో వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారన్నారు, ఎక్కడున్నారు, ఏం బాధ్యత తీసుకుంటున్నారు, ఏ హాస్పిటల్లో ఉన్నారు? ఇవాళ హెల్త్ బులెటిన్ కానీ ఏదైనా సరే ఆరోగ్య శాఖ మంత్రి రోజుకొకసారైనా వచ్చి వాస్తవాలు ప్రజల ముందు పెట్టే తీరిక లేదా? 5 ఉప ముఖ్యమంత్రులు, దాంట్లో ఒక ఆరోగ్య శాఖ మంత్రి, 25 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, మీకెవరికి తీరిక లేదా? ఎందుకంటే 10 నెలలకు బయటకు వచ్చిన ముఖ్యమంత్రి గారు పారాసెటమాల్ వేసుకోమన్నారు. కరోనా ఇది పెద్ద జబ్బే కాదని మాట్లాడాడు ఆయన. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. మరి ఇవాళ ఇంకొక రాజ్యాంగ హోదా పదవిలో ఉన్న స్పీకర్ గారు పారాసెటమాల్ వేసుకోండి, 36 గంటల్లో బాడీకి రెసిస్టెన్స్ వస్తుందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య అధికారి 650 గ్రాముల పారాసెటమాల్ రోజుకు 4 సార్లు తీసుకోమన్నాడు ఆయన. అంటే దగ్గర దగ్గర 2.5 కిలోలు పారాసెటమాల్ వేసుకోమని ముఖ్యమంత్రి, స్పీకర్ గారు, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య అధికారి వీళ్ళందరూ కూడా ఇంత బాధ్యతారాహిత్యంగా, మీరే డాక్టర్లు అన్నట్టుగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వాడకాల గురించి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారంటే 5 కోట్ల ప్రజల ఆరోగ్యం పట్ల మీకు బాధ్యత ఉందా? ఎందుకంటే 135 నమూనాలు సేకరించాం, 108 నెగిటివ్ వచ్చింది, 24 కేసెస్ ఇంకా రావాలని చెప్తున్నారు. మొన్న విశాఖపట్నం వచ్చిన వాళ్ళని ఎంతమందిని ఐసోలేషన్ వార్డులో ఉంచారు? మొన్న అడిగాను, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా అడుగుతున్నారు ఐసోలేషన్ వార్డుల్లో ఎంతమందిని ఉంచారు, ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఏ హాస్పిటల్స్లో ఏ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎన్ని వార్డ్స్ ఏర్పాటు చేశారు, ఎంతమంది ఈ ఐసోలేషన్ వార్డులో ఉన్నారు, ఎంతమంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు, వీటి గురించి చెప్పమంటే ఇంతవరకు మాట్లాడిన పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఎందుకు తాడేపల్లి రాజప్రసాదం బయటకు వచ్చి కరోనా గురించి ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదా? చెప్పాల్సిన బాధ్యత లేదా? ప్రతిపక్ష నాయకుడు గత 4 రోజులుగా కరోనా వైరస్ మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రతిరోజు కూడా ఆయన కరోనా మీద ప్రజల్ని చైతన్యపరిచారు. మీరు అప్రమత్తంగా ఉండాలి, అన్నెసరీ ట్రావెల్స్ అన్ని క్యాన్సిల్ చేయండి, ఎమర్జెన్సీ అయితే తప్ప. ఆల్ ప్రికాషన్స్ తీసుకోండి. ఇది ఒకసారి ట్రెండ్ కానీ స్టార్ట్ అయితే
చాలా ప్రమాదమైన వైరస్ ఇది, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, దానిపైన చాలా డ్యామేజ్ జరుగుతుంది. అందుకే డూస్ అండ్ డూ నాట్స్ ఎవ్రీ ఫ్యామిలీ యూ హ్యావ్ టు ప్లాన్. మీ కుటుంబంలో మీరు చర్చించుకోవాలి, మీ ఆఫీసుల్లో మీరు చర్చించుకోవాలి, ప్రభుత్వం చేసినా చేయకపోయినా మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఎక్కడికక్కడ ఇవన్నీ తీసుకొని మీరు కానీ అన్ని ప్రికాషన్స్ ఏ విధంగా వస్తుందని ఇప్పటికే చాలా వరకు పేపర్లో వస్తున్నాయి. నేను కూడా 3 రోజులు ఇవన్నీ ఎడ్యుకేట్ చేశాను. ఒక 20 పాయింట్ల ద్వారా ఏ విధంగా సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం. Stage 1, Stage 2, Stage 3, Stage 4 కూడా చెప్పాము. ఈరోజు మనం 2వ స్టేజ్కి వచ్చాం. ఎవరైతే వేరే దేశాల నుంచి మన దగ్గరికి వచ్చారో అక్కడి నుంచి 1-2 ఎక్కడన్నా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి రావడం, ఆ స్టేజ్కి వచ్చాం. Stage 3 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ వస్తుంది, అంటే లోకల్గా ఒకరి నుంచి ఒకరికి ప్రారంభమైతే Stage 3 అవుతుంది. అక్కడి నుంచి మల్టీప్లైర్ ఎఫెక్ట్ తిరుగుతుంది. ఇంకా Stage 4 అన్మేనేజబుల్ అన్కంట్రోలబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ స్టేజ్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే ఒక నెల మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక పాంప్లెట్ కూడా బుక్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం. ఇది పాంప్లెట్ కూడా ఒకటి రిలీజ్ చేస్తున్నాం. ముందు ఈ బుక్లో మీరు చూస్తే కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకుంటే చాలు, కరోనా బారిని పడకుండా జాగ్రత్త పడవచ్చు అని పెట్టి మొత్తం ఒకటి కాకుండా కరోనా ఎట్టు వస్తుంది, కరోనా రోగి నుండి నిలబడి ఈ తుంపర్ల నుండి మీ ముక్కు కళ్ళు నోటి ద్వారా ఈ వైరస్ మీలో ప్రవేశిస్తుంది, రోగి ఆరోగ్య మంత్రి కింద మీకు ఎవరైనా దగ్గుతూ తుమ్ముతూ వ్యాధిగ్రస్తులు ఏమన్న వారు ఎదురుపడితే ఈ జాగ్రత్తలు పాటించండి. వారి నుండి వెలువడే తుంపర్లు మీ వరకు చేరకుండా 2 మీటర్ల నుండి కనీసం 0.5 మీటర్ల దూరం పాటించండి, లేదా వారి దగ్గర తుమ్మిన చుట్టుపక్కల వారికి రక్షించేలా వారికి ఒక మాస్క్ ఇవ్వండి. వీళ్ళందరూ గుంపులో తిరగడాన్ని మానుకోండి, ఎందుకంటే వాళ్ళలో ఎవరైనా రోగులు ఉండొచ్చు. దగ్గడం తుమ్మడం వంటి లక్షణాలు లేనప్పటికీ వారిలో వైరస్ ఉండొచ్చు, కానీ ముక్కు నోటికి మించిన ప్రతి ఒక్కరు రోగులు కానక్కర్లేదు. రక్షణ కోసం అలా జాగ్రత్త తీసుకుని ఉండొచ్చు. అంతవరకు ఒక్కోసారి కరోనా బాధితుని ముక్కు నోటి ద్రవాల ద్వారా కొన్ని వస్తువులు ప్రదేశాల్లో వైరస్ ఉండవచ్చు. ఉదాహరణకు అని చాలా వరకు టిష్యూ పేపర్లు, ఫోను, ల్యాప్టాప్, డిజిటల్ పరికరాలు, తలుపు గుళ్ళెం, టీ కప్పు, మౌస్, రోగి ఉపయోగించే పెన్ను ఇవన్నీ కూడా ఇచ్చి ఇది చేశాం. తెలియకుండా అలాంటి వాటిని తాకి ఆ చేతులతో మన ముఖాన్ని తాకినా, కళ్ళను రుముకున్నా, ఇంట్లో పిల్లల ముఖాలు తాకినా మనందరం కరోనా బారిన పడే అవకాశం ఉందని చెప్పాం. ఏ వస్తువు అయినా కరోనా వైరస్ 48 గంటలు బతికి ఉంటుంది. కాబట్టి సబ్బుతో చేతులు కడుక్కోవడం ఒకటే ఇది తగిన పరిష్కారం. అదే మరిగా కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు ఇచ్చాం. ఇలాంటి వస్తువులు తాకినట్టు అనిపిస్తే మీ చేతులు సబ్బుతో శుభ్రంగా కనీసం 20 సెకండ్ల పాటు రుద్ది ఆ తర్వాత నీటితో కడగండి. చేతులు మోచేతి వరకు సబ్బుతో కడగాలి. శుభ్రంగా కడగడం అంటే ఏమిటి? మీ అరచేతులు మాత్రమే వేళ్ల మధ్యన గోళ్ల లోపల మోచేతి వరకు కనీసం 20 సెకండ్ల పాటు కడగాలి. హ్యాపీ బర్త్డే పాటను 2 సార్లు పాడేంత సమయం అనుకోండి. మీకు కనుక దగ్గు వస్తే ఒక టిష్యూ పేపర్ కానీ మాస్క్ని కానీ అడ్డు పెట్టుకుని దగ్గి ఆ వెంటనే దాన్ని చెత్తబుట్ట పడేయండి. కరోనా రోగిని తాకడం కానీ, వారి వ్యక్తిగత వస్తువులు ఉపయోగించడం కానీ, ఆహారాన్ని పంచుకోవడం కానీ, తిన్న పళ్ళెం, తాగిన టీ కప్పు, వాడిన తువ్వాలు ఇవన్నీ కూడా వాడద్దని. అదే మరి మీ కరోనా లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించమని ఒక బుక్ కూడా తయారు చేసి సింపుల్గా అందరికి అర్థమయ్యే ఒక బుక్లెట్ తయారు చేశాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 4 సార్లు దగ్గర దగ్గర కార్యకర్తల మీద కరోనా వైరస్ ప్రభావం మీద 5 కోట్ల ప్రజలకి చైతన్యపరిచే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు
జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తాడేపల్లి రాజప్రసాదంలో దాక్కుంటా ఉన్నారు? మీకు పబ్యములు ఆడుకోవటం ముఖ్యమా? ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజల ప్రాణాలను నరిస్తూ ఉన్న వైరస్ గురించి ప్రపంచం ఆలోచిస్తూ ఉంటే, దేశం ఆలోచిస్తూ ఉంటే, రాష్ట్రాలు ఆలోచిస్తూ ఉంటే, మీరు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎంపర్లాడుతున్నారు. ఇవాళ ప్రపంచం అంతా, దేశం అంతా హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తూ ఉంటే మీకు ఎమర్జెన్సీ ఎలక్షన్స్ కావాలి. అరే రే రే, బాధ్యత గల ఆర్థిక మంత్రి ఉదయం కూడా హైదరాబాద్ లేక్యూ గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టి కరోనా గురించి మాట్లాడతాడు, ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడతారు, లేదా రాష్ట్రంలో ఏం చర్యలు తీసుకుంటారో మాట్లాడతారని నేను ఆలోచిస్తే, స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఆయన ఇచ్చిన లెటర్ ఎలా బయటకు వచ్చింది, పత్రికా విలేకరులకు సమాచారం ఏ విధంగా వచ్చింది, పత్రికా విలేకరులనే ఏ విధంగా అరెస్ట్ చేయాలి, లేదా మాజీ మంత్రి పేరు పెట్టి ఆ మాజీ మంత్రి ఎలా కేసు ఆపాదించాలి, రాష్ట్ర డీజీపీని 6-7 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దాని మీద మాట్లాడతారు. పొద్దున కూడా అబ్ది జ్ఞానం లేకుండా ఏటు ముద్దాయి విజయసాయి రెడ్డి ట్విట్టర్లో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సంగతి చూస్తామని మాట్లాడుతున్నాడు. రాజ్యాంగ హోదాల్లో పదవుల్లో ఉన్న వ్యక్తుల్ని 15 మంది మంత్రులు, ఒక గౌరవ స్పీకరు విజయసాయి రెడ్డి, ఇంతమంది బాధ్యతారాహిత్యంగా దుర్మార్గంగా మాట్లాడటమే కాకుండా, ఈరోజు కూడా ఆర్థిక మంత్రి బొన్న రాజేంద్ర రెడ్డి గారు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని తప్పుపడతా మాట్లాడాడంటే, అసలు ఇలా కోర్టులు అంటే భయం ఉందా, భక్తి ఉందా, బాధ్యత ఉందా, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉందా? విచ్చలవిడిగా నోటికి ఏది వస్తే అది మాట్లాడతా ఎందుకు 5 దేశాన్ని గెంచుకుంటా ఉన్నారు? ఈరోజు కూడా ఎన్నికలు ఎందుకు 5 దేశాన్ని ఎంచుకుంటున్నారంటే, ప్రజల ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం బాధ్యత ఉందో అర్థమవుతూ ఉంది. ఏకగ్రీవ ఎన్నికలు కూడా సమర్థించుకుంటా ఉన్నారు. నామినేషన్లు వేయనివ్వకుండా, వేసిన చలనివ్వకుండా, వేసిన కాగితాలు కూడా పక్కగా పెట్టేసి నామినేషన్ వేయడానికి వస్తా ఉన్న వృద్ధుల్ని, మహిళల్ని కూడా దాడులు చేసి ఏకగ్రీవంగా 22% ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏకగ్రీవం చేసుకొని ఇంకా ఇవాళ ఆర్థిక మంత్రి సమర్థించుకుంటున్నాడంటే బాధ్యతారాహిత్యం, దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్నే సజ్జల రామకృష్ణారెడ్డి డిఫాక్టో హోమ్ మినిస్టర్, ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టడానికి కారణం హోంమంత్రి వ్యవహారాలు చక్కబెడతా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన ముద్దాయి. డీసీపీ కార్యాలయం మరి అక్కడ ప్రతి ఫ్లోర్లో కూడా సాక్షి పత్రిక ఛానల్ విలేకరులను పెట్టుకొని జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా తాడేపల్లి రాజప్రసాద్కి తెప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్నల్లో ఇవాళ హోంశాఖ, ఇవాళ జరుగుతున్న దాడులు కానీ, ఇవాళ జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఎందుకంటే ఈరోజే పత్రికల్లో కూడా వచ్చింది మరి వినుకొండ నియోజకవర్గంలో మరి సామ్యాపురం మండలం జడ్పీటీసీ అభ్యర్థి పారా హమ్మారావు గారు హాస్పిటల్లో ఏదైతే పోలీసులతో అక్కడ స్థానిక ఎమ్మెల్యే చేసిన దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురి చేసి జడ్పీటీసీ అభ్యర్థిగా మరి విత్డ్రా చేసుకోమని పోలీస్ యంత్రాంగంతో ఒత్తిడి చేయటం వల్ల ఆయన హాస్పిటల్ పాలై రాత్రి చనిపోవడం జరిగింది. ఈరోజు గుంటూరు జిల్లా నాయకులంతా కూడా మరి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చాలా దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే మన కృష్ణా జిల్లా
గంపలగూడెంలో కూడా ఒక ఎంపీటీసీ అభ్యర్థి బెదిరించడానికి, అతని గడ్డివాము కూడా విత్డ్రా చేసుకోమని చెప్పడానికి గడ్డివాములు కూడా తగలబెట్టించారు. ఇటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి. ఇవి చెప్పాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఓ పక్కన ఈ కరోనా ప్రభావం వల్ల ప్రజలంతా కూడా భయభ్రాంతులై, ప్రజలంతా కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏం చర్యలు తీసుకుంటుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడతారని ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే, పొద్దున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు అరగంట సేపు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని మరి తిడతా మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళ పరిపాలన సాగుతూ ఉంది, ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున ఆర్థిక మంత్రి కూడా పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుందని ముఖ్యమంత్రి గారిని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళలో ఏమాత్రం కూడా కరెక్షన్ కానీ, ఏమాత్రం కూడా బాధ్యతగా మాట్లాడాలని కానీ ఏమీ లేకుండా గించుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు, ఆర్డినెన్స్ని కూడా సమర్థించుకుంటా ఉన్నారు. కిరాతక ఆర్డినెన్స్ ఇవాళ వీళ్ళెవరికి కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్ళి స్టేట్ సెంట్రల్ హెల్త్ ఏదైతే అక్కడ ఈ కరోనా చూస్తూ ఉన్న బాధ్యత గల కమిటీ ఉందో వాటన్నిటి దృష్టిలో పెట్టి జరిగిన ఈ కార్యక్రమాన్ని ఏమాత్రం కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆ విషయం లేవనెత్తకుండా ఎన్నికలు వాయిదా వేశారు. మీరు చేయాల్సిన పని ఎలక్షన్ కమిషన్ చేసింది. బాధ్యత గల ముఖ్యమంత్రి ఇవాళ 21వ తారీఖు 3 కోట్ల మంది ప్రజలు ఎన్నికల క్యూ లైన్లో ఉండేవాళ్ళు. చూడండి, ఊరంతా ఒక దారైతే ఒలుపు కట్టి జగన్మోహన్ రెడ్డిది ఒక దారని, ఇవాళ 3 కోట్ల ప్రజల్ని క్యూ లైన్లో నుంచోబెడదామని ఒక దుర్మార్గమైన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడితే, ఒక బాధ్యత గల ఎలక్షన్ కమిషన్ సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి స్వతంత్రంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఎన్నికలు వాయిదా వేస్తే దాన్ని ఒప్పుకోవాల్సింది పోయి సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ దాని మీద ఇవాళ మళ్ళీ బాధ్యతారాహిత్యంగా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడాడంటే ఇది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈరోజు కూడా కులాలు ఆపాదిస్తూ మాట్లాడుతున్నారు, బెదిరిస్తూ ఉన్నారు. చూడండి, నాపై కత్తి కట్టారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయభాస్కర్, నాపై కత్తి కట్టారు, అడుగడుగున అవమానిస్తున్నారు, పేషీ లేదు, పిఏ లేడు, అటెండర్ లేరు, నేను చేయాల్సిన పనులు సెక్రటరీతోనే, ఫైల్డ్పై సభ్యులు గుడ్డిగా సంతకాలు చేస్తున్నారు, నేనుండగానే ఇన్ఛార్జ్ చైర్మన్ నియామకం, ఈ విషయంలో గవర్నర్ అధికారాలు హైజాక్, 4 నెలలుగా భరిస్తున్నా సహిస్తున్నా, ఇప్పటికైనా పద్ధతి ప్రకారం జరిగేలా చూడండి, గవర్నర్కు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ గోడు, హరిచందన్కు 3 పేజీలు లేక అందజేత, సర్వం సెక్రటరీదే, గత ప్రభుత్వం నియమించటమే పాపం. చూడండి, ఒక రాజ్యాంగ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని ఎలా కొల్లబొడుస్తూ ఉన్నాడు, ఎలా దెబ్బతీస్తూ ఉన్నాడు, స్వయం ప్రతిపత్తి కానీ వాళ్ళ అధికారాలను కానీ, ఏ విధంగా కులాల ప్రస్తావన తీసుకొస్తున్నాడు, బాధ్యత గల ముఖ్యమంత్రి కులాల ప్రస్తావన తెచ్చారంటే దానికి కారణం అసహనం, అసమర్థత, చేతకాంతనం, పరిపక్వత లేకపోవటం. అంటే మీ పరిపాలనా వైఫల్యాల్ని, మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి మీరు కులాల ప్రస్తావన తీసుకొచ్చి రాష్ట్రంలో అధికారులందరి మీద కూడా ఈ విధంగా దాడులు చేపిస్తూ ఉన్నారు, ఈ విధంగా కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు. వీటన్నిటికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఇవాళ ఏదైతే బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన ఆర్థిక మంత్రి కానీ,
నిన్న బాధ్యత రాజ్యంగా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. అదేవిధంగా దగ్గర దగ్గర 95 రోజులుగా అమరావతి ప్రాంతంలో మహిళలు, రైతులు, రైతు కూలీలు, అన్ని వర్గాల ప్రజలు కూడా అక్కడ గాంధీ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుతంగా వాళ్ళు దీక్షలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? వాళ్ళకి అప్పీల్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఆ సమస్యని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? నిన్న హైకోర్టు మట్టికాయేసింది. ఏదైతే జీవో నెంబర్ 13 కొట్టివేయటమే కాకుండా మరి ఇప్పుడు దగ్గర దగ్గర హైకోర్టు నుంచి 45 మొట్టికాయలు పడ్డాయి. బాబాయ్ మర్డర్ కేసు కూడా సిబిఐకి వెళ్ళింది. మీ నియోజకవర్గంలో పులివెందుల స్టేషన్ పరిధిలోనే సిబిఐ పనిచేయబోతూ ఉంది. మీ బంధువులు, మీ సన్నిహితులే ఆ సిబిఐ కేసులో ఉన్నారు. ఇవాళ దగ్గర దగ్గర మరి అమరావతి ప్రాంతంలో మరి అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే, మరి కరోనా ప్రభావం ఇంత పెద్ద ఎత్తున ఉంటే ముఖ్యమంత్రి ఈ మూడు రాజధానుల ఆట లేదు, మూడు ముక్కల ఆట లేదు, అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా నేను పాటిస్తాను, అమలు చేస్తాను, రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంటుందనే మాట, ప్రజారాజధాని అమరావతి పేరే ముఖ్యమంత్రి నోట్లో ఇంతవరకు రాలేదు. వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ కరోనా వైరస్ ప్రభావం మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎట్లా చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత మీకుంది. దీని మీద మీరు ఇమీడియట్గా మాట్లాడాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కూడా బాధ్యత గల పార్టీగా ఇవాళ ప్రజలకి చైతన్యపరచడానికి ఇవన్నీ కూడా మరి ప్రజల్లోకి పంపించడం జరుగుతూ ఉంది. తప్పకుండా నేను కూడా మరి రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి, అమరావతి ఉద్యమకారులకు కూడా అప్పీల్ చేస్తున్నాను. ఎటువంటి ప్రభావం మరి మీ మీద ఉద్యమకారుల మీద పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి కూడా కోరుతూ ఉన్నాను. ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. అట్లాగే రేపొద్దున ఏదైతే ఈ జనతా కర్ఫ్యూ ఉందో అందరం కూడా, ప్రతి ఒక్కళ్ళం కూడా దీంట్లో భాగస్వాములై ఏదైతే ప్రజల ఆరోగ్యం కాపాడుకోవటానికి ఈ వైరస్ బారిన మనం పడకుండా, మన కుటుంబాలు, పిల్లలు, రాష్ట్రం పడకుండా మనందరం కూడా స్వీయ నియంత్రణ చేసుకొని మరి అందరం కూడా ఏదైతే సాయంత్రం 5 నిమిషాలు తప్పట్లు కొట్టే కార్యక్రమం కానీ ఆ వైద్యులు, వైద్య సిబ్బందికి మరి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా వాళ్ళ త్యాగాలను కూడా గుర్తించే విధంగా మనం ముందుకెళ్ళాలి. మనందరం కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. తప్పకుండా అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుతా ఉన్నాను.